పెరిగిపోయినటువంటి నేరాలు ఏమిటంటే సైబర్ క్రైమ్. అందులో రకరకాల కొత్త కొత్త పద్ధతులు కూడా వస్తూ ఉన్నాయి. డిజిటల్ అరెస్ట్ అని చెప్పేసి నిన్ను ఇట్లాగా నీకేదో ఫలాని నీ ఆధార్ నెంబరో నీకు మొబైల్ నెంబరో ఎక్కడో వాళ్ళ క్రైమ్ బ్రాంచ్ ముంబైలో అయితే దొరికింది లేకపోతే ఇంకేదో దొరికింది అని చెప్పేసి భయపెట్టి వెనకాల వాళ్ళకి ఒక వీడియో కాల్ చేయించి అటు వాళ్ళకు ఒక ముంబై క్రైమ్ బ్రాంచ్ అనేది చూపించి ఆ విధంగా దానిని భయపెట్టి అనేక విధాలుగా వాళ్ళని ఇబ్బందులకు గురి చేస్తూ చాలా అమౌంట్స్ వాళ్ళ దగ్గర తీసేసుకుంటా సైబర్ క్రైమ్ సైబర్ ఫ్రాడ్స్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇంతకుముందు ఫ్రాడ్లు అయితేనేమి సెక్స్ట్రాక్షన్స్ అంటే ఒక కాల్ చేసి ముందు ఒక మహిళ చేత అర్థమైన మాట్లాడించి ఆ తర్వాత దాన్ని మళ్ళీ బ్లాక్మెయిల్ చేసి అతను ఇబ్బంది పెట్టి చివరికి అతను సూసైడ్ చేసుకునే అనేక లక్షల కోట్లు ఇచ్చే విధంగా మీ ఫ్యామిలీకి ఏమి చూపిస్తాం మీ మీ ఒక మొత్తం బహిర్గతం చేస్తామని భయపెట్టడం ఇలాంటివి జరుగుతూ ఉంది. అదేవిధంగా రిజిస్ట్రో జరుగుతున్న సైబర్ క్రైమ్ కూడా జరుగుతూ ఉంది. దానికి సంబంధించి ప్రతి జిల్లాలో కూడా సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కి ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ముఖ్యమంత్రి గారు తనకి ఒప్పుకున్నారు అంగీకరించారు. దానికి సంబంధించిన ఫైల్ మీద త్వరలో ఆర్డర్స్ వచ్చే అవకాశం ఉంది. రెండవది మాకు ఇప్పటికి చాలా పెద్ద సవాల్గా ఏర్పడింది ఏంటంటే గంజాయి నార్కోటిక్స్. ఇది కొన్ని సంవత్సరాలుగా పెరిగిపోయినప్పుడు కూడా గతంలో మనం ఏ విధంగా అయితే ఎర్ర చందనాన్ని కంట్రోల్ చేయడానికి రెడ్ సాంగ్రెడ్ టాస్క్ ఫోర్స్ పెట్టామో ఆ విధంగా మొన్న క్యాబినెట్ సమావేశంలో యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ అని ఫామ్ చేయడం జరిగింది. క్యాబినెట్ డెసిషన్ తీసుకున్నారు. ఇవాళ జియో వచ్చేసి ఇచ్చినట్లయితే అది కూడా ఫుల్ ఫ్రెజ్గా ఒక ఐటీ స్థాయి దాన్ని పెట్టి దాన్ని కూడా మేము యాక్షన్ తీసుకుని జరుగుతాం. అదేవిధంగా మిగతా ఆర్థిక నేరాలు అంటే ట్రెడిషనల్గా జరిగేటువంటి క్రైమ్ కాకుండా ఇటువంటి క్రైమ్స్ జరిగిపోతున్నాయి. ఆర్థిక నేరాలు కూడా జరుగుతారు. వాటికి సంబంధించిన అన్ని విధాల వాళ్ళకి శిక్షణ ఇవ్వటం దాంతోపాటు ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతూ ఉంది. ఈ మధ్యకాలంలో మనుషుల్ని శారీరకంగా బాధ పెట్టేది లేదా క్రైమ్ అగేన్స్ బాడీ అంటారు అంటే కొట్టడం తిట్టడం లేదా ఇంకేదైనా అటెంప్ట్ మర్డర్ అట్లాంటి చేసేదానికి కాకుండా మానసికంగా వేధించే విధంగా ఈ మధ్య సైబర్ క్రైమ్ అనండి లేదా సోషల్ మీడియా పోస్ట్స్ విపరీతంగా పెరిగిపోతా ఉన్నాయి. దీంతో కొంతమంది కుటుంబాలు చాలా విచ్ఛిన్న అవ్వటం అయితేనేమి వాళ్ళు చాలా మనోవేదనకు గురవటం జరుగుతూ ఉంది చూస్తూ ఉన్నాను. దానికి సంబంధించి కూడాను సోషల్ మీడియా పోస్ట్ గురించి కూడాను చాలా సీరియస్గా తీసుకుంటున్నాము. ఇది ఏమాత్రం కూడా ఉపేక్షించేది లేదు. ఒక్కడే అర్థం చేసుకోవాలి ఎవరైతే ఈ సోషల్ మీడియా పోస్ట్ పెడుతున్నారో సైబర్ క్రైమ్ చేస్తున్నారో వాళ్ళకి చాలా క్లియర్గా మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నాను. ఇదే మేము చేసుకుంటా పోతాము మీరు అలా ఉపేక్షిస్తారు అలా చూస్తూ ఉంటారు కూడా మాకు ఇది కాదు. పోలీస్ శాఖ మొత్తం కూడాను దీని పట్ల చాలా కఠినంగా వ్యవహరిస్తుంది. చట్టపరంగా చర్య తీసుకుంటాం కానీ చాలా గట్టిగా చర్య తీసుకుంటాం అని తెలియజేస్తా ఉన్నాను. దయచేసి ఇటువంటి ఎవరు ఉన్నట్లయితే పొరపాటున ఆలోచన మానేయండి. తర్వాత చింతించి ఉపయోగం ఉండదని చెప్పి తప్పు చేస్తున్న వాళ్ళకి ఈ సోషల్ మీడియా నేరాలు చేస్తున్న వాళ్ళకి క్లియర్గా నేను మెసేజ్ ఇస్తూ ఉన్నాను. ఇక మీరు ఆపనన్న ఆపాలా లేకపోతే చట్టాన్ని మీరు క్లియర్గా ఫేస్ చేయవలసి వస్తుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. సో అది కూడా చాలా ఇంపార్టెంట్ విషయం తెలియజేస్తున్న విషయంలో. అదేవిధంగా జనరల్గా ఉన్నటువంటి క్రైమ్ అయితేనేమి అన్ని కూడా మేము కంట్రోల్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా పోలీస్ వెల్ఫేర్కి సంబంధించి అనేక చర్యలు తీసుకుంటా ఉన్నాం. మాకు మొన్ననే మీరు చూశారు పోలీస్ కమరేషన్ డే పోలీస్ అమరవీళ్ళ సంస్కరణ దినం రోజున ఎప్పుడూ లేని విధంగా ముఖ్యమంత్రి గారు 20 కోట్లు గ్రాంట్ ఇచ్చారు. గత 5 సంవత్సరాలుగా మాకు 1 రూపాయి కూడా పోలీస్ వెల్ఫేర్కి గ్రాంట్ రాలేదు. ఆ విషయాన్ని దృష్టి తీసుకెళ్ళాం. అది ఇంతకుముందు 14-19 మధ్యలో ప్రతిసారి కూడా పోలీస్ కమరేషన్ అప్పుడు మాకు గ్రాంట్ ఇచ్చేవాళ్ళు. వెల్ఫేర్కి నన్నుకి సంబంధించిన విషయం ఇది. వారికి వారి కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి ఆరోగ్య విషయం అయితే ఇంకో విషయం తెలియదు. దాన్ని మేము పిల్లల చదువులకు వాళ్ళకి వాడుతూ ఉంటాం. అటువంటిది 14-19 ఇచ్చారు. మరి తర్వాత 5 సంవత్సరాల పాటు లేదన్నప్పుడు ఎంత ఇచ్చామో తెలియదు అన్నారు. ఒకసారి 10 ఇంకోసారి 15 ఇచ్చారు. 10, 10, 15, 35 కోట్లు ఇచ్చారు ముందు. ఈ 5 సంవత్సరాలు లేదని చెప్పినప్పుడు అయితే మళ్ళీ అర్థమంటారా నువ్వు 15 కోట్లు ఇస్తారా అనుకుని 15 కోట్లు వెళ్తామంటారు వాళ్ళు 20 కోట్లు ఇస్తారు. మీరు మధ్యలో పత్రాలు మీరు రాలేదు కాబట్టి 20 కోట్లు ఇస్తాం గ్రాంట్ అని చెప్పడం జరిగింది. ఆ విధంగా పోలీస్ వెల్ఫేర్ కూడా చూస్తున్నాము. అదేవిధంగా పోలీసులకు సంబంధించిన వెల్ఫేర్ చూస్తాము. అదేవిధంగా ప్రతి చోట కూడా మాకు పోలీస్ క్యాంటీన్స్ ఉన్నాయి. వాటిని ఆధునీకరించడానికి 4.7 కోట్లు ఈ మధ్య శాంక్షన్ జరిగింది వెల్ఫేర్ నుంచి. ఇంకా ముఖ్యంగా జిల్లా కేంద్రానికి ఏదైనా బందోబస్తు వచ్చిన వాళ్ళకి ఏదైనా వసతి లేదని చెప్పి వాళ్ళకి ప్రత్యేకంగా అకామిడేట్ చేయడానికి కూడా ఇప్పుడు ఏ విధంగా అయితే మంగళగిరిలో అకామిడేషను కానిస్టేబుల్స్కి విమెన్కి
అతన్ని డిఎస్పీ సహాయక ఎస్ఐ ఇన్స్పెక్టర్ సహాయకారి చేసాము. అదేవిధంగా అన్ని జిల్లాల్లో కూడా చాలా చెప్పులు ఉన్నాయి తీసుకురావు, అది కూడా చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ముఖ్యమంత్రి గారు ఇచ్చిన నిధులతోనూ ముఖ్యంగా ఆరోగ్యం పట్ల ఈసారి దాన్ని ఫోకస్ చేయాలని చెప్పి అనుకుంటాము. అదేవిధంగా ఇప్పుడు ట్రాఫిక్ కంట్రోల్ చేయడంలోనూ రోడ్ సేఫ్టీ విషయంలో కూడా ఒక 500 మోటార్ సైకిల్స్ తీసుకోవడానికి నిర్ణయం చేయడం జరిగింది. అదే రెప్పల్ లెజర్స్ ఇవన్నీ కూడా చాలా కాలంగా మాకు లేవు. స్పీడ్ గన్స్, రెప్పల్ లెజర్స్, బ్యారికేడ్స్, కౌన్స్ ఇవన్నీ కూడా పర్చేజ్ చేస్తా ఉన్నాము. ఇవి కాకుండా మాకు ముఖ్యంగా ఫింగర్ ప్రింట్ సిస్టమ్ కొంతకాలం మూలబడిపోయింది, దాన్ని మళ్ళీ అప్ చేయడం కోసం ఏఎంసీ కింద 10 కోట్లు చూస్తే దాని ప్రకారం అందులో ఏఎంసీ ప్రకారం అది కూడా చేస్తున్నాం. సో మొత్తం మీద సాంకేతికంగా టెక్నాలజికల్గా అన్ని అభివృద్ధి చేస్తూ పోలీస్ వెల్ఫేర్ చూసుకుంటూ ప్రజలకి అత్యంత మెరుగైన సేవలు అందించాలనే ఉద్దేశంతో మేము ఉన్నాము. దానిపై దాని గురించి మేము అందరూ కూడా కండరబోతున్నామని చెప్పి ఉన్నామని చెప్పి అందరికీ సార్, క్రిమినల్స్ విషయంలో ఉదాసీనంగా ఉన్నారు. డీజీపీ గారు బాధ్యత తీసుకోవడం పదే పదే చర్చించుకోవద్దని స్వయంగా ఇప్పటి సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఎలా చూడాలి? నేను ఇప్పుడే మీకు చెప్పాను, నేను మీరు రాకపోదనే చెప్పాను. మేము ఎప్పుడు కూడా డీజీపీ స్థాయి నుంచి కానిస్టేబుల్ అందరూ జాబ్ చేస్తాము, ఏ విషయంలో అయినా కానీ అదేవిధంగా పనిచేస్తాము. అలానే మీకు ఇంకో విషయం కూడా చెప్పాను, మానవ హక్కుల్ని గౌరవిస్తూ చట్టాలకి అనుగుణంగా పనిచేస్తూ నేరస్తుని కట్టడి చేస్తాను. సో దీస్ ఇస్ వాట్ ఐ వాంట్ టెల్ యూ. ఎప్పుడు కూడాను అన్ని చట్ట ప్రకారం పనిచేస్తూనే దాన్ని ఏ విధంగా ఎవరికి ఏ విధంగా అమలు పరచాలంటే నేను ప్రొఫెషన్స్తో మాట్లాడుతున్నట్టు ఒక విషయం చెప్పాను. నేను శిష్ట రక్ష, దుష్ట శిక్ష రెండు చేయవలసి ఉంటుంది. వారికి ఇది చేయకూడదు, దీనికి అది చేయకూడదు. దుష్టుడికి దగ్గర తీసుకోకూడదు, అలానే మంచి వాళ్ళకి ఏదైనా ఇబ్బంది పెట్టడం రెండు చేయాల్సి ఉంటుంది. రెండు చేయాలి, ప్లస్ ఎవరికి ఏది చేయాలో అది చేయాలి. ఆ విధంగా చేయడం ద్వారా తప్పు చేసిన వాళ్ళకి ఖచ్చితంగా దాని గురించి ఏమీ కామెంట్ చేయను, కానీ క్లాష్ మాట్లాడడం లేదు.